పారిశుద్ధ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో అనంతపురం నగరంలోనే ప్రతి వీధి చెత్తమయంగా మారిపోయింది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులంగా ఇదే ఇది ఎన్ని రోజులు ఒక దినమా రెండు దినాల లేని అంత ఈగలు ముసురుతూ ఉండాయి, దోమలు వస్తూ ఉండాయి, పిల్లలకు లేని జ్వరాలు విరోచనాలు అన్నీ మొదలైపోయినాయి. ఇది ఎన్ని రోజులు ఆయన పరిష్కారం చేస్తే ఫస్ట్ బాగుంటుంది. జనాలకి అవి ఇవి ఉచితంగా ఇచ్చేదానికి ఆలోచన చేస్తున్నాడు, కానీ వీళ్ళకి ఫస్ట్ జీతాలు ఇచ్చేసి టౌన్ ఫస్ట్ టౌన్ క్లీన్ చేయి వాళ్ళకి ఏదేందో ఇచ్చేది ఏందో వాళ్ళకి ఇచ్చేసి ప్రజల్ని ఫస్ట్ సుశాసనకు ఉంటే చాలు. మాకు గలీజ్ వాసన వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. జ్వరాలు దగ్గులు పరుసలు వచ్చినాయి. మాకు చూడు రోడ్డు అంతా గబ్బు అయిపోయినాయి. చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. పారిశుద్ధ కార్మికులు దాదాపుగా 4-5 రోజుల నుంచి క్లీన్ చేయడం పూర్తిగా మానేసిన నేపథ్యంలోనే నగరం వ్యాప్తంగా కూడా చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినటువంటి దుస్థితి నెలకొంది. వాసన పందులు అన్ని ఎలకలు కానీ ఇంట్లోకి వస్తుంటాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. దుర్వాసనతో రోడ్డు అంతా పోయే ప్రయాణికులకి రోడ్లు బండ్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలుకి దోమలు అనేసి ఇది పందికొక్కలు అనేసి ఇంట్లో ఉండలేక కసువులో ఉంటానమ్మా ఇంట్లో ఉంటానమ్మా అని తెలియక సచివాలయాలకి ఫోటో కానీ పెట్టినా కానీ ఏమి విధంగా రెస్పాండ్ కానీ కావడంలే. అదే వాళ్ళ ఇంట్లో దగ్గర వేసుకుంటే ఉంటుందా ఏంది ఒక రోజా రెండు రోజులా? కాబట్టి మీరే చూడండి ఎట్లుంది కాలువలో ఉన్న చెత్త. సార్ ఇంట్లో బయటకు రావాలన్నా బయటకు ఎప్పుడు తలుపులు వేసుకునే లోపల ఎంతసేపు నింటారు సార్? ఇండ్లలో అసలు తిరిగేకలేదు, అన్నం తినేయకలేదు, ఇండ్లలో వాసన పండుకుండేకలేదు. పండుకునే దోమలు అయితే ఎన్ని దోమలు ఆలోట్లు పెట్టినా ఏం చేసినా దోమలు పోవడం లేదు సార్. ఆ రకంగా దోమలు ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏమన్నా కానీ చెత్త తీపిచ్చినట్లా చేయండి, వేయకోకుండా చేయండి సార్. కసువు పెట్టి అడ్డం పెట్టినారు, కాలు అంతా నిండిపోతుంది, కసువు అంతా రోడ్లో పడిపోతుంది. సరిగా రారు, ఎత్తుకొని పోరు. కొంచెం మీరైనా దయచేసి చెప్పండి. చేసినా ఎంత చెప్పినా కానీ 4-5 సందుల వాళ్ళు ఇక్కడికి వచ్చి చెత్త వేయడం జరుగుతుంది. ఎంత అరిచినా, ఎంత రాపిచ్చినా, ఎంత షేర్లు వేపించినా ఏమి మా సహాయ సహకారాలతో అన్నీ చేపిస్తున్నాం. అయినా ప్రజలు కానీ దీనికి సహకరించాలా అని చెప్తున్నా కానీ వాళ్ళు సహనం కోల్పోయి ఏమి ఈ దుస్థితికి కారణమై చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? చెత్త మా ఇంట్లో ఎన్ని రోజులు ఎన్ని పెట్టుకోవాలంటారు. చెత్త వాళ్ళు రాలేదు, కరెక్టే, దానికోసం స్ట్రైక్ చేస్తున్నారు, ఒప్పుకుంటాం. కానీ ఎవరు చెత్త వాళ్ళు పెట్టుకొని చేసుకోండి అంటే ఒకరు కానీ 5 సందులోళ్ళు వచ్చి ఇక్కడ చెత్త కాదు కదా వేరే వేరే విధంగా దుర్గంధం ఇది చేసినట్లా పందులు అయితే దానిలోకి విచిత్రంగా వచ్చి ఇక్కడ అదే కాసంగా పందులను వదిలి డ్రైనేజ్ స్ట్రక్ చేపించేసి ఇది చేసే పరిస్థితి ఈ గుల్జార్పేటలో జరుగుతుంది. దీనికి ఏం చేస్తా పరిష్కారం చేయాలనేది మాకే దిక్కు తోచుకొని ఉంది. ఒకరు చెప్పినామా రాత్రి 12 వరకు నిలబడి ఇక్కడ ఎంత చెప్తానా కానీ ఒక్కరు వినడే పరిస్థితి లేదు పబ్లిక్. మేము ఎక్కడ వేసుకోవాలా? చూసినారు కదా ఆడవాళ్ళు, వాళ్ళైతే ఈ ప్రాంతాల్లో బయటికి బయటికి రాని పరిస్థితి, అన్నం తినని పరిస్థితి. కొంతమంది అయితే ఇల్లు వదిలి వేరే చాట పోవాల్సిన పరిస్థితి. ఈ బౌండరీ అంతా ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఈ చెత్త ఏర్పడిపోయింది. దీనికి ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ముందు పోవాలనేది మీ ద్వారా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.